హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది మంత్ర సత్యనారాయణ గారి ఆశ్రమం కానీ ఆరోగ్యాలయం గురించి ఎక్కడ వీడియోస్ లేవు యూట్యూబ్లో నేను కూడా పెట్టడానికి నేనేమి గూగుల్లో సెర్చ్ చేసి అలా కాదు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను ఒక థర్టీ థౌజండ్ రూపీస్ థర్టీ త్రీ థౌజండ్ నేను మా వైఫ్ చిరకు ముప్పై మూడు వేలు మొత్తం అరవై ఆరు వేలు పే చేసి దాంట్లో అరవై ఆరు వేలు పే చేయడమే కాకుండా లాస్ట్లో వచ్చేటప్పుడు ఆయన ఎవ్వరుని మంత్ర సత్యనారాయణ గారు పలానా రూపాయి ఇవ్వమని కానీ అలా అని కానీ ఆయన ఎప్పుడు ప్రచారం చేయడం కానీ ఒక ఆశ్రమం ఉందని కానీ పెద్దగా ప్రచారం చేయడు అరవై అరవేలు పే చేసి పదిహేను రోజులు ఉండమే కాకుండా లాస్ట్లో వచ్చేటప్పుడు రెండు లక్షల రూపాయలు టూ ల్యాక్స్ డొనేషన్ కూడా ఇచ్చి వచ్చాను టూ ల్యాక్స్ డొనేషన్ ఏంటి దాని కథ ఏంటి అనేది లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఈ వీడియో బాగా లెంత్ ఉంటుంది మధ్యలో లాస్ట్లో ఆ వీడియోస్ ఫుడ్ వీడియోస్ ఎలా ఉంటాయి ప్లస్ అక్కడ స్విమ్మింగ్ వీడియోస్ ఎలా ఉంటాయి ప్లస్ ఆ నది వీడియోస్ ఎలా ఉంటాయి ప్లస్ టాప్ వ్యూ నుంచి మొత్తం మొత్తం ఎలా ఉంటుంది ఆ గ్రీనరీ ఎలా ఉంటుంది అనే వీడియోస్ని మధ్య మధ్యలో అటాచ్ చేస్తాను లాస్ట్లో అటాచ్ చేస్తాను అవి ఉంటాయి క్లియర్గా ప్రతి డీటెయిల్ ఫస్ట్ నుంచి మేము ఎలా బుక్ చేసుకున్నాము ఎలా వెళ్ళాము అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉంది మేము ఫస్ట్లో తినలేక వచ్చేద్దామని ఫస్ట్ రోజు ఎందుకు అనుకున్నాము ఈ ప్రతి ఒక్క క్లారిటీ ఫస్ట్లో తినలేక ఇంక నా వల్ల కాదురా అని చెప్పేసి నేను వాళ్ళతో గొడవ వేసుకున్నాడు దిగిన అట్లా అనిపించింది ఫస్ట్ డే అది ఎందుకు అనిపించింది తర్వాత భయంకరంగా ఎందుకు నచ్చింది మనకు అసలు ఎందుకు చేంజెస్ వచ్చాయని ఆ క్లారిటీగా చెప్తాను ప్లస్ అంటే ఆ మనీ కూడా ఎవరికి ఎంత ఉంటుంది థర్టీ త్రీ థౌజండ్ అనేది ఫిక్సా లేదా అనేది క్లారిటీ వస్తుంది మొత్తం మీద ఏంటంటే మా నాన్నకి పెళ్ళికి ముందు నాకు ఈ మధ్య పెళ్ళి అయింది పెళ్ళికి ముందు షుగర్ అటాక్ అయింది ఆ తర్వాత షుగర్ గురించి కొంచెం వీడియోస్ చూస్తుంటే మధ్యన మంత్రిని గారి వీడియోస్ తగిలేదు సో షుగర్ అది రోజు మా నాన్న చూపించేది చూడు సిగ్గు తెచ్చుకో అవి చూడు అవి తినబాక ఇది ఇది ఆగబాక అలా ఇలా చెప్తూ ఉండదు అప్పుడు ఎందుకో మంత్రి గారి మీద మనసు బారేసుకున్నా బాగా మనసు బాగా అంటే పోవాలి అలా ఆయన దగ్గరికి వెళ్ళాలి సో మేబీ మనకు కూడా ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందేమో అలా అనిపించింది ఆ ట్రీట్మెంట్ అంటే అక్కడ ఏంటో ఒక పదిహేను రోజులు ఉంచుతారు సాల్ట్ ప్లస్ ఆయిల్ లేని ఫుడ్ పెడతారు అక్కడికి ఒకసారి ట్రీట్మెంట్కి వెళ్తే లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండొచ్చు తొంభై తొంభై ఏళ్ళు బతకొచ్చు హ్యాపీగా మంచనా పడకుండా బతకొచ్చు అనే ఫీలింగ్ ఆ వీడియోల ద్వారా నాకు అర్థమైంది అప్పుడు నేను వాళ్ళకి కాల్ కొట్టా సార్ నేను అనుకుంటున్నాను ఎలా ఎలా అంటే ఫిఫ్టీన్ డేస్కి అప్పుడు రేట్లు ఎంతకంటే ఫిఫ్టీన్ డేస్కి ఎయిటీన్ థౌజండ్ సంథింగ్ సిక్స్టీన్ థౌజండ్ పదిహేను రోజులకు పదహారు వేల రూపాయలు నానేసి ట్వంటీ థౌజండ్ వచ్చేసి ఏసీ అప్పుడు ఉన్నింది నేను బిఫోర్ కరోనా బిఫోర్ మా మ్యారేజ్ అంటే ఫిబ్రవరికి ముందు జనవరిలో అలా అడిగాను తర్వాత పెళ్ళి అయిన తర్వాత వెళ్దాంలే అనుకుని పోస్ట్ పోన్ చేసుకుంటే పెళ్ళి అయిన తర్వాత మా కరోనాలో లాస్ట్ పెళ్లి మాదే మా ఊర్లో ఆ తర్వాత పెళ్ళిళ్ళే లేవు ఆ తర్వాత నేను కాల్ చేస్తే కరోనా కదా ఎక్కడ బుద్ధి లేదు నీకు కనీసం సెన్స్ ఉందా అన్నట్టు మాట్లాడారు అక్కడ కాల్ కాల్ చేస్తే అసలు అవకాశమే లేదు కరోనా తర్వాత మీకు ఇంటిమేట్ చేస్తామంటే కరోనా ఉండంగానే ఇక్కడ కొంచెం సడలింపులు ఇచ్చిన తర్వాత ఫోన్ చేశారు వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది మెసేజ్ వచ్చింది మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం తెరిచింది మీరు కావాలంటే వచ్చి ఉండొచ్చు అన్నట్టుగా మీకు కాల్ చేశా డీటెయిల్స్ అడిగారు నేను మా వైఫ్ అన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే జస్ట్ ఊరికే కామెడీగా ప్రాబ్లమ్స్ ఏమి లేవండి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం బ్రీతింగ్ ప్రాబ్లమా అయితే లేదండి మీకు అలవ్ లేదనే ఒరే సమయం మాకు బ్రీతింగ్ ప్రాబ్లం అంటే పెద్ద బ్రీతింగ్ ప్రాబ్లం కాదు ఏదైనా నెలలో గిళ్ళ దిగితే కొంచెం బ్రీతింగ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఏదో జెన్యున్ ఉందని అది చెప్పినాను అంతే కరోనా వస్తే చచ్చిపోయే అంత బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అందుకని నాకు లేదని చెప్పి ఆయన ఒప్పుకోలేదు ఆ తర్వాత వాళ్ళ సార్ ఊరికి కానీ చేయించి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే బలానా ఇవ్వండి నాకేం ప్రాబ్లం కావాలని చెక్ చేసుకోండి ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకుని అలా వెళ్ళాలన్న తర్వాత ఒప్పుకొని రమ్మన్నారు రమ్మంటే అక్కడికి వచ్చేటప్పుడే చెప్పారు ఓన్ వెహికల్ కాకపోతే విజయవాడకి వెళ్ళగానే వాళ్ళకు నెంబర్ ఇస్తారు మెయిల్కి క్లియర్గా వాళ్ళు కాల్ చేయగానే కొన్ని నెంబర్లు ఉంటాయి గూగుల్లో మంత్రి సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం అని కొట్టగానే వాళ్ళ నెంబర్స్ వస్తే ఆ నెంబర్స్ కాల్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక మెయిల్ పెడతారు ఏమి ఎన్ని దుప్పట్టలు తెచ్చుకోవాలి ఎన్ని బట్టలు తెచ్చుకోవాలి ఎన్ని పాత బట్టలు తెచ్చుకోవాలి ఎందుకంటే ఆ పాత బట్టలు మసాజ్ చేసేటప్పుడు యూజ్ చేసుకోవడానికి స్విమ్మింగ్ అప్పుడు యూజ్ మడ్ బాత్లు ఆ తర్వాత ఆయిల్ మసాజులు ఇవన్నీ చేసేటప్పుడు యూజ్ చేసుకోవడానికి ఈ పాత బట్టలు కూడా చెప్తారు ఎన్ని కచ్చూపులు తెచ్చుకోవాలి అన్ని చెప్తారు అవన్నీ మెయిల్ చేస్తారు దాంతోపాటుగా విజయవాడ ఎంటర్ అవ్వగానే ఎవరికి కాల్ చేయాలి ఎవరు వచ్చి బుక్ చేసుకుంటారు విజయవాడ లోపలికి మీ ఓన్ అయితే వెళ్ళిన తర్వాత ఎవరితో ఎక్కడ కాంటాక్ట్ అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు మేము ఓన్ వెహికల్ కాబట్టి డైరెక్ట్గా కార్లో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ బ్యాగులు తీసుకొని అసలు హైలైట్ ఏంటంటే అక్కడ దిగ్గానే ఒక్కడు కూడా మనకి ఏ అంటే ఎట్లాంటిది దిగిన తర్వాత మనం ఏం వర్క్ ఉండదు ఇక దిగ్గానే డిక్కిలు ఎత్తనా వాళ్ళే కారులో లగేజ్ తీసుకుని వెళ్ళేసి ఒక హట్ ఉంటుంది కుటీరాలని ఆ కుటీరాలలో పెట్టేసి మనకు శానిటైజ్ చేసి నీట్గా స్నానం చేపిస్తారు రౌండ్లు తిప్పేసి ఆ తిప్పిన తర్వాత చేతులు చేతుల్లోనే వేసిన తర్వాత ఆఫీస్ వెళ్ళమంటారు ఆఫీస్ రూమ్లో కూర్చోబెడతారు అక్కడ మళ్ళీ శానిటైజర్ వేస్తారు అక్కడ మాట్లాడి ఫీజు గురించి మాట్లాడితే నాన్ ఏసీ ఇరవై నాలుగు వేలు అన్నారు ఏసీ థర్టీ థౌజండ్ అన్నారు మూడు వేలు కాసేపు డిపాజిట్ అది ఎందుకంటే బట్టలు ఉతికినప్పుడు కానీ బట్టలు ఉతికేదాన్ని మనం యూజ్ చేసుకున్న బ్లడ్ టెస్టులు ఏమైనా యూజ్ చేసుకున్నా వాటిలో కట్ చేసుకుని రిమైనింగ్ మాకు ఇస్తారు మాకు కూడా లాస్ట్ లాస్ట్లో ఒక చిరకు వెయ్యి రూపాయలు ఏమో మొత్తం మీద చిర పదిహేను వేలు పదిహేను వందలు మిగిలింది పదిహేను వందలు ఖర్చు అయింది చిరుకు పదిహేను వందలు వాటిల్లో సో అవన్నీ తీసుకొని ఫీజు పే చేసుకుంటారు నాన్ ఏసియా ఏసియా అంటే ప్రాబ్లం ఏంటంటే ఫీజులు ఎందుకు పెంచారని దాని క్లారిటీ ఏంటంటే అంతకుముందు నేను కనుక్కున్నప్పుడు పదహారు వేలు ఉంటుంది ఇప్పుడు అదే నా నాన్ ఏసీ ఇరవై నాలుగు ఇరవై వేలు ఉన్నది ముప్పై వేలు ఎందుకైంది అంటే కరోనా వల్ల పాపం ఏమైందంటే కరోనా టైంలో కరెక్ట్గా ఐదు వందల మంది ఆశ్రమంలో ఉంటే లాక్డౌన్ అనేసరికి కరెక్ట్గా వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెట్టాల్సి వచ్చిందని నేను నేను విన్న విన్న దాని ప్రకారం సో వాటి వల్ల ప్లస్ కరోనా వల్ల ఈ శానిటైజర్లు ఈ సేఫ్టీ మెజర్మెంట్స్కి ఎక్కువ ఖర్చు అవుతుంది ప్లస్ దాని కెపాసిటీ ఐదు వందల మంది ఐదు వందల మంది ఉండొచ్చు ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఉంటారు ఒక్కొక్క వెళ్ళే మనిషికి ఒక్క ఎంప్లాయ్ ఉంటాడు అక్కడ వర్కర్ సో ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు రెండు వందల మందే ఉన్నారు ఐదు వందల కెపాసిటీ రెండు వందల మంది ఉన్నారు కరోనా వల్ల దానివల్ల ఖర్చు పెరిగిపోతుండేసరికి వాళ్ళకి అప్పటికి లాసే ఆల్రెడీ ఆశ్రమం ఒక పది పదమూడు కోట్ల లాస్టులో నడుస్తుంది ఆయన చెప్పారు కూడా కాబట్టి ఏం జరిగిందంటే ఇది సింగిల్ టేక్ వీడియో అనమాట మన కటింగ్లు గిటింగ్ ఉండదు క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే లాస్ట్లో కానీ మధ్యలో కానీ ఆ పార్ట్ పాటు బిట్లు బిట్లు అక్కడ నేను షూట్ చేసి కానీ వీడియోలు పెడతాను మొబైల్లోనే షూట్ చేశాను కెమెరా తీసుకెళ్ళలేదు అప్పుడు ఏంటంటే దానివల్ల ఏంటంటే రేట్లు పెంచాల్సి వచ్చింది అంతకుమించి వేరే ఇదేం లేదు అదే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నాను ఫిఫ్టీన్ డేస్ ఒక ఫోర్ థౌసండ్ రూపీస్ తగ్గించమని రాజుగారు చెప్పారు మామూలుగా అయితే తగ్గించారంట ఆల్రెడీ మనం ఎక్కువ తీసుకుంటున్నా కూడా ఫోర్ థౌసండ్ తగ్గించమని చెప్పారు సో అవన్నీ మాట్లాడుకున్న తర్వాత అయిపోయిన తర్వాత మాకు ఏంటంటే వాళ్ళు ఆ రూమ్కి పంపిస్తారు మాకు అలిసిపోయి ఉన్న త్వరగా పంపించినట్టే రూమ్ బాయ్ అని పిలుస్తారు మనం ఏమి చేయాలి డైరెక్ట్గా మీరు వెళ్ళి ఆ ఫ్లోర్లోకి వెళ్ళిపోండి అంటారు ఆ రూమ్ నెంబర్ కూడా చెప్తారు రూమ్లోకి వెళ్తే ఆ రూమ్ బాయ్సే లగేజ్ తీసుకుని వచ్చి రూమ్లో పెట్టి రూమ్లోకి రాగానే లేడీస్ వచ్చి బ్యాగులు మొత్తం చెక్ చేస్తారు ఫుడ్ ఐటమ్స్ ఉన్నా ఊరగాయలు ఉన్నా పిక్కిలు ఉన్నా సాల్ట్ ఉన్నా పెప్పర్ ఉన్నా ఏమైనా ఉన్నని బీడీలు సిగరెట్లు చుట్ట బీడి ఇంకేమున్నా కానీ మొత్తం తీసి తీసుకొని వెళ్ళిపోతారు ఒక్కటి కూడా ఉంచరు అవుట్ సైడ్ నుంచి ఫుడ్ కానీ ఇటువంటి పదార్థాలు ఏమి ఉండకూడదు తీసుకున్న తర్వాత మనకి రూమ్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు తర్వాత నుంచి ఫుడ్ వాళ్ళు వచ్చేసి డాక్టర్ దగ్గరికి ఫస్ట్ డేనే జాయిన్ అయిన టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు వెళ్ళగానే ఆయన బ్లడ్ టెస్ట్ రాస్తారు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి తర్వాత డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఆక్సిజన్ టెస్ట్లు ఆక్సిజన్ లెవెల్ చూస్తారు థర్మామీటర్లో హీట్ చూస్తారు కరోనా ఉందా లేదని ప్లస్ ఎవ్రీ సింగిల్ మినిట్ ఎవడ బయటకు వచ్చినా క వితౌట్ మాస్క్ అసలు రాకూడదు కరోనా అక్కడ ఉండేవాడికి అంతే ఎందుకంటే అంత సేఫ్టీ మెజర్మెంట్స్ వాళ్ళు బాగా ఆటోలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఆటోలు వేసుకొని ఆ సెక్యూరిటీ గార్డ్స్ సార్ మాస్క్ పెట్టుకొని వెంటనే స్వామి ఇక్కడ ఎవరు లేమే ఆయన అని చెప్పినా కూడా లేదు సార్ మాస్క్ పెట్టుకుని ఇంకా నీట్గా రెస్పెక్ట్గా చెప్తా చెప్పా సార్ ఇంక మళ్ళీ ఏం వాళ్ళే ఓకే మాస్క్ పెట్టుకోవాల్సింది ఆ డాక్టర్ చూసిన తర్వాత డైట్ కార్డు ఒకటి ఉంటుంది ఆ డైట్ కార్డులో నీ వెయిట్ చెక్ చేస్తారు నీ హైట్ చెక్ చేస్తారు వెళ్ళేటప్పుడు ఆ హైటు వెయిట్ ప్రకారం నీకు బ్లడ్ టెస్ట్ చేయిన తర్వాత వచ్చిన టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం నీకు ఏ ఫుడ్ పెట్టాలి ఎంత ఫుడ్ పెట్టాలి అనేది డిసైడ్ చేసి ఎవ్రీడే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన టెస్ట్ చేసి ఆ రోజు ఆరోగ్యం ఎలా ఉంది టెస్ట్ చేసి దాంట్లో రాసిస్తారు మార్నింగ్ జావా రెండు కప్పులా మూడు కప్పులా ప్లస్ లేదా ఫ్రూట్స్ ఏమేమి ఫ్రూట్స్ ఎంతంత ఫ్రూట్స్ ఖర్జూరం ఎన్ని ఖర్జూరాలు కొబ్బరి ఎంత ఖర్జూరం కొబ్బరి ఇలాంటివన్నీ రాసిస్తే అవి రాసించిన ప్రకారమే పెడతారు జావ ఇస్తారు మార్నింగ్ ఫ్రూట్స్ ఉంటాయి మార్నింగ్ తర్వాత మొలకలు స్ప్రౌట్స్ ఉంటాయి మార్నింగ్ అన్ని రకాలు ఉంటాయి నీకు రాసిచ్చిన రకం నీకు ఇస్తారు దేంట్లో ఉప్పు కానీ ఆయిల్ కానీ ఉండదు అలాగని దరిద్రంగా ఉంటుంది అనుకుంటే ఫస్ట్ డే వెళ్ళగానే జాబ్ ఇచ్చారు ఏ జావ అయితే ఒక్క స్పూన్ తిని బయట ఇసిరేసానో ఏ అమ్మ ఏమి కర్మరా స్వామి ప్రశాంతంగా ఏది కావాలంటే తినేవాళ్ళని ఎక్కడికి వచ్చి అరవై ఆరు వేల రూపాయలు ఇచ్చుకొని నరకంలో పడ్డామనిపించింది ఆ క్షణం వాడు ఫ్రూట్స్ పెట్టనంటే మీకు జావ రాశారు సరేనా ఓ నేను ఆయన జావ రాసేది ఇదేంది ఇంత వరస్ట్గా ఉంది సాల్ట్ లేదు అసలు ఏం లేదు దాంట్లో అదే జావని రోజు రెండు మూడు తాగేది నేను నెక్స్ట్ డే నుంచి రెండు మూడు ఒకటి అర కాదు ఎందుకంటే ఆ రోజు నైట్కి రాజు గారు చెప్పిన క్లాస్ వింటే ఆయన మామూలు క్లాస్ కాదు ఎందుకు తినాలి ఎందుకు తినకూడదు తింటే ఏం బెనిఫిట్స్ వస్తాయి మీరు శరీరంలో వచ్చే మార్పులను గమనించిన నైట్ కానీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్లస్ దాంట్లోకి లెమన్ పిండి కూడా మర్చిపోయింది ఒక ఆడిచ్చే జావలో లెమన్ పీసులు కట్ చేసి కానీ కొంచెం పిండుకోని కానీ స్కూల్తో జావ తింటే అది అత్యద్భుతం అంతే నాకు అత్యంత ఇష్టమైంది అక్కడ జావ ఎంత వరస్ట్గా ఏ దేంతో జావ చేసిన హైలైట్ చేస్తారు సాల్ట్ ఉండదు ఆయిల్ ఉండదు ఏముండదు ఆ జావా మధ్యాహ్నం పొట్టి వచ్చేసి పులకాలు ఇస్తారు పులకాలు కర్రీ మధ్యాహ్నం పొడి కూడా ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ రాసే వాళ్ళు ఫ్రూట్స్ మూడు పొట్లైన ఫ్రూట్స్ తినచ్చు నీ ఇష్టం డాక్టర్ని కన్విన్స్ చేసుకొని సార్ నేను ఫ్రూట్స్ అయితే తింటాను పలాని తినలేకపోతాను ఎందుకంటే మధ్యాహ్నం పొట్టు పుకాల్లో ఆయిల్ ఉండదు ప్లస్ సాల్ట్ ఉండదు కర్రీలు ఉంటాయి రెండు మూడు రకాల కర్రీస్ ఉంటాయి ఒక్క దాంట్లో ఆయిల్ సాల్ట్ ఉండదు చప్పంగానే ఉంటాయి కానీ హైలెట్గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొబ్బరి రుతునువు కొబ్బరి ఎక్కువేసి ప్రతి ఫ్రైలో కూడా ఎక్కువ వేర్చిన పప్పులు అవన్నీ ఫుల్గా ఉంటాయి గ్రైండ్ చేసేయడం అంటే ఆ సాల్ట్ లేనిదిని వేరే టేస్ట్లో కవర్ చేస్తారు మనకు అసలు అనిపించదు అంటే ఫస్ట్ డే ఏమని అనిపించచ్చుదేమో నాకైతే మధ్యాహ్నం ఫుడ్ మాత్రం ఫస్ట్ డే కూడా అనిపించలేదు ఎప్పుడెప్పుడు మధ్యాహ్నం అవుద్ది అనిపించింది ఫస్ట్ డే జావ నచ్చలేదు కాబట్టి కానీ తర్వాత రోజు జావ తిన తర్వాత ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతే జాబు తిందామో అనిపించేది మధ్యలో కూడా కొంచెం ఏమంటారు పడిసం గిడిసం ఏదైనా జలుబు చేసిన వాళ్ళకి ఇట్లాంటివి ఇస్తుంటారు అవి మనం ఎప్పుడు కష్టాం మేము ఎప్పుడు వాడుకోలేదు ఆ కషాయాన్ని ఆ మధ్యాహ్నం పూట వచ్చేసి నాకైతే నాలుగు పులకా రాశాడు మా వైపు మూడు పులకా రాస్తారు ఎందుకంటే మాకు ఎటువంటి డిసీజ్ కానీ ఎటువంటి ప్రాబ్లం వాళ్ళు వెళ్ళలేదు మేము జస్ట్ వస్తే వాస్తాము కాబట్టి ఎంటర్టైన్మెంట్ పర్పస్కి ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేద్దామని వెళ్ళాం నైట్కి వచ్చేసరికి మళ్ళీ నైట్ కూడా అంతే ఫ్రూట్స్ ఉంటాయి స్ప్రౌట్స్ ఉంటాయి ఆ తర్వాత బ్రౌన్ రైస్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి కానీ నీకు రాసింది డైట్ కార్డులు ఇస్తారు నైట్ టైం వచ్చేసి మేము ఫ్రూట్స్ రాయించుకున్నాం నైట్ టైం ఫ్రూట్స్ రాయించుకున్నాము ఒక్కొక్క రోజైతే దాంట్లో కూడా పులక రాయించుకున్నాము రకరకాలు సార్ని రిక్వెస్ట్ చేసుకుని అలా ఉంటుంది ఈ మధ్యలో ఏముంటుందంటే ఉదయం ఆ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ వచ్చే సెవెన్కే ఉంటుంది సెవెన్ టు ఎయిట్ ఒక్కోసారి సెవెన్ టు ఎయిటా యువత ఎయిట్ టు ఎయిట్ థర్టీ మామూలుగా అయితే సెవెన్ ఉండదు అనేది మేము ఈ కరోనా వల్ల కొంచెం మార్పులు చేసామనేది సంథింగ్ చెప్పారు ఎయిట్ ఉంటుంది కదా ఎయిట్ టు ఎయిట్ థర్టీ లోపల అయిపోయిన వెంటనే నైన్ నుంచి ట్రీట్మెంట్లు స్టార్ట్ అవుతాయి ఈ థర్టీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్లన్నీ మనం పే చేసిన అని ఆ ట్రీట్మెంట్లన్నీ ఫ్రీ ఆ ట్రీట్మెంట్లు ఎలా ఉంటాయి బాతులు మసాజులు ప్లస్ దాని ఏమంటారు అరిటాక్ మడ్ బాతులు ఏమంటారు నీమ్ బాతులు అంటే ముప్పై రకాలు ఉంటాయి మనకి మనక డిటాక్సిషన్ సంథింగ్ అన్ని రకాలు ఉంటాయి అనమాట మన బాడీలో ఏదైనా చేంజెస్ ఉన్నా ఎక్కడెక్కడ ఏమైనా కొవ్వు ఉన్నా కరిగించడానికి ఇట్లాంటి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటాయి ఆ థర్టీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎలా రాస్తారంటే మార్నింగ్ ప్రతిరోజు ఒక ట్రీట్మెంట్ రాస్తారు డాక్టర్ అది చేయించుకోవచ్చు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లోపల మధ్యాహ్నం ఒక ట్రీట్మెంట్ రాస్తారు ఆఫ్టర్ త్రీ నుంచి సిక్స్ లోపల నువ్వు ఎప్పుడైనా చేయించుకోవచ్చు టూ నుంచి సిక్స్ లోపల చేయించుకోవచ్చు తర్వాత సిక్స్ నుంచి సెవెన్ లోపల ఫుడ్ ఉంటుంది సెవెన్కి వచ్చేసి మంత్రి రాజు గారిది టూ అవర్స్ క్లాస్ ఉంటుంది మార్నింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బిఫోర్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మంత్రి సత్యనారాయణ రాజు గారి వైఫ్ సారదగ్గర శారద గారిది క్లాస్ ఉంటుంది ఒక వన్ అవర్ ఇలా క్లాసులు ఉంటాయి అన్నిటికంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి యోగా ఉంటుంది ఫోర్కే నిద్ర లేపుతారు అది కూడా రూల్ ప్రకారం లేపరు ఒక పాట లాంటిది పెడతారు సత్యనారాయణ స్వామిది ఆ రూమ్లోకి చిన్న సౌండ్తో చాలా క్యూట్గా ఉంటుంది సాంగ్ అసలు నిద్రే వచ్చేస్తుంది అది పెట్టి డిస్టర్బ్ చేయరు నువ్వు లేయగలిగితే లేచి ఒక లీటర్ వాటర్ తాగి యోగాకి వెళ్ళు యోగా చేసిన తర్వాత కొని స్నానం చేసి నువ్వు ఫుడ్కి వెళ్ళు ఈ ట్రీట్మెంట్ ఉదయం సాయంత్రం ట్రీట్మెంట్ ఉంటాయి సాయంత్రం సత్యనారాయణ రాజు గారి క్లాస్ ఉంటుంది ప్లస్ అక్కడ మనకి తిన్నాడికి ఏమైనా ఉంటాయి అంటే దానిమ్మకాయలు కాయలు ఉంటాయి కొనుక్కోవాలి అవి టోకెన్స్ ఇస్తారు కౌంటర్లకి ఆ టోకన్స్ కొనుక్కున్న తర్వాత అక్కడ టోకన్ చూపిస్తే అవి కూడా ఇస్తారు అవి అయితే ఫ్రీగా పెట్టరు ఒక్కొక్కసారి ఆపిల్ కాయలు ఇచ్చారు ద్రాక్ష కూడా ఇచ్చారు తర్వాత జానకాయ పుచ్చకాయలు ఇవన్నీ ఉంటాయి అవి ఫ్రీగానే పెడతానే ఉంటారు ఈ మధ్యలో మనకు దొరకగలిగేది ఏమన్నా దొరుకుద్ది అనుకుంటే చెరుకు రసం ఒకటి దొరుకుద్ది కొనుక్కొని తాగొచ్చు కోకోనక్ కోకోనట్ వాటర్ వస్తుంది అది కొనుక్కొని తాగొచ్చు ప్లస్ పది రకాల ఏడు రకాల యోగాలు జరుగుతుంటాయి మార్నింగ్ నుంచి నైట్ దాకా యోగాలు జరుగుతుంటాయి నీకు మోకాలు నొప్పి అయితే ఒక రకం యోగా ఆ తర్వాత ఇంక కిడ్నీలో నొప్పి అయితే ఇంకొక రకం మెడ నొప్పులు అయితే ఇంకొక రకం అంటారు మోకాళ్ళ నొప్పులకి అన్ని రకాలకి ఒక్కొక్క టైప్ ఆఫ్ యోగా ఉంటుంది అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇంకా తర్వాత ఏముంది జిమ్ ఉంది గ్రీన్ జిమ్ అని ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంది అది కూడా జే లేడీస్కి సపరేట్ జెంట్స్కి సపరేట్ టైమింగ్స్ లేడీస్కి లేడీస్కి ఉంటారు జెంట్కి జెంట్కి ఉంటారు సో ఆ తర్వాత గోదావరి అది కృష్ణా అనేది ఒడ్డునే ఉంటుంది కాబట్టి బోటింగ్ ఉంటుంది ఫ్రీగా నువ్వు వెళ్ళి రోజు రెండు గంటలు బోటింగ్ చేసుకోవచ్చు మనమే తొక్కుంటా ఇద్దరు కలిసి కూర్చొని దాన్ని తొక్కుంటా ఎంత ఎంత వెళ్ళేసి రావచ్చు ఆ తర్వాత ఎక్కడ చూసినా స్వింగ్స్ ఉయ్యాలు ఉంటాయి ఎక్కడ చూసినా గ్రేన్ ఉంటుంది నేను వీడియోస్ అటాచ్ చేస్తాను అవన్నీ ఉంటాయి అక్కడ ఉండే వాళ్ళ షుగర్కి ఏంటంటే నేను స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు తెలిసింది షుగర్ పేషెంట్లు అక్కడ స్పెషల్ ఏంటంటే లంకన్ వన్ ఉంటుంది ఫాస్టింగ్ చేస్తారు మేము చేయలేదు ఫాస్టింగ్ మేము వెళ్ళిన బ్యాచ్లో రెండు వందల యాభై మందిలో మిగతా వాళ్ళందరూ సెవెన్ ఎయిట్ డేస్ ఫాస్టింగ్ వెళ్ళగానే సెవెన్ ఎయిట్ డేస్ ఫస్ట్ వన్ డే తినిపిస్తారు నెక్స్ట్ డే నుంచి ఫాస్టింగ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక పావు కేజీ తేనె నిమ్మకాయలు ఇస్తారు అవి పిండుకోవడం వాటర్లో తాగడం ఇంక అదే సెవెన్ డేస్ నాన్ స్టాప్ వితౌట్ ఫుడ్ ఓన్లీ తేనె అలాగే ఉండిపోతారు ఈవెన్ షుగర్ పేషెంట్ అలానే ఉంటారు షుగర్ కంట్రోల్ అవుద్ది కూడా షుగర్ కంట్రోల్ అయ్యిందని కూడా అక్కడ ఉండేవాళ్ళు స్విమ్మింగ్కివర్ ఇంతలో పొట్టలేసుకొని వచ్చిన వాళ్ళు కూడా మేము ఇప్పటికి నాలుగు రోజుల అండి మేము ఇక్కడ ఫాస్టింగ్ చేసి అన్న ఎట్లా కొడుతున్నాను అంత ఓపిక గంట రెండు గంటల నుంచి అంటారు ఈత ఎలా స్వామి అంటే నాకు ఆశ్చర్యం వేసి నేను అడిగితే అసలు ఏముండదు షుగర్ పేషెంట్ నేను నాకు రెండు వందల యాభై దాటింది అట్లా ఆ రకంగా చెప్తున్నా జరిగింది నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ షుగర్ పేషెంట్ని చెప్తుంటే కంట్రోల్లోకి వచ్చింది ఇప్పుడు ట్యాబ్లెట్లు ఆపేసాను అట్లా ఇట్లా చెప్తుంది అంటే షుగర్ పేషెంట్కి ఆ లంకనం చేస్తే తగ్గిపోతుంది అలా ఉంటారు షుగర్ పేషెంట్లు వాలీబాల్ ఆడుతుంటారు షుగర్ పేషెంట్లు షెట్లు ఆడుతుంటారు షుగర్ పేషెంట్లు జిమ్లు చేస్తుంటారు వాకింగ్లు చేస్తుంటారు రన్నింగ్లు చేస్తుంటారు ఎలా రానిపిస్తే వితౌట్ ఫుడ్ ఫాస్టింగ్లో ఉంటూ కూడా షుగర్ పేషెంట్లు బయట చెప్పేసి షుగర్ పేషెంట్లు తినకుండా ఉండకూడదు అని అంటారు కానీ అక్కడ షుగర్ పేషెంట్లు ఫాస్టింగ్లో ఉంటారు ఇవన్నీ జరుగుతుంటుంది బీపీలు కంట్రోల్ అవుద్ది స్మోకింగ్ ఉండాలి అలవాటు మానుకుంటారు ఎందుకంటే అక్కడ ఏం అలవ్ చేయరు ఆ తర్వాత నీమ్ బాతులు ఉంటాయి చిండ్రులు గిన్నెలు ఏమైనా పోతాయి తర్వాత బాడీలో హీట్ ఏమైనా ఉంటే పోతుంది మడ్ బాత్ బాడీ హీట్ పోద్ది గ్లో వస్తుంది స్టీమ్ బాతులు ఉంటాయి మసాజులు ఉంటాయి బాడీ మసాజ్ మొత్తం ఉంటుంది ప్లస్ మనం చేసే ఆ ఫాస్టింగ్ వల్ల ఆ ఫుడ్ వల్ల మనకు లోపల ఉన్న ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుద్ది లోపల ఇవన్నీ అవన్నీ అలవాటు చేసి యోగాలు నేర్పించి ప్రాణాయామాలు ఇవన్నీ రకరకాల యోగాలు ఉంటాయి అవన్నీ నేర్పించి మనకు పంపిస్తారు వెళ్ళేటప్పుడు క్లియర్గా ఆయన డాక్టర్స్ నెంబర్లు ఇస్తారు ఆ డై డైట్ డైట్ ఎంత రాసిస్తారు ఎవరెవరు ఏమి తినాలని రాసిచ్చి ప్లస్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు హనీ కొనుక్కునేవాళ్ళు హనీ వచ్చి ఫ్రెష్ హనీ ప్లస్ ఖర్జూరం పౌడర్ ఉండే వాళ్ళు కర్జున పౌడర్ కొనుక్కోవచ్చు ఇవన్నీ కొనుక్కోయి ఇంటికాడ ఫాలో అవ్వండి ఏదైనా డౌట్లు వస్తే ఫోన్ చేయండి అని ఆయన నెంబర్ కూడా ఇస్తారు ప్లస్ ఈ డొనేషన్ రెండు లక్షలు ఎందుకు ఇచ్చానంటే ఒక మీటింగ్ పెట్టారు ఆ వీడియోలో కూడా ఆ స్పీచ్ కూడా నేను అటాచ్ చేస్తాను ఈ వీడియోకి ముందు రెండు లక్షలు ఇచ్చేటప్పుడు నన్ను మాట్లాడమన్నారు మాట్లాడను అప్పుడు ఏంటంటే ఎవరైనా అంతా సత్యనారాయణ రాజు గారు సిగ్గు డబ్బులు అడిగితే జనాల్లో చెడ్డ పేరు అసలు నేను అడగనని చెప్తారు అందుకు ఈ ఆశ్రమానికి ఒకరిద్దరు ఏంటంటే కోటి రూపాయలు కోటి రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రతిసారి వచ్చి రిక్వెస్ట్ చేస్తారు ప్రతి బ్యాచ్కి సార్ మీరు ఉండొద్దు మేమే అడగతాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రెండు లక్షలు ఇవ్వండి లక్ష ఇవ్వండి మీ ఇష్టం అని కానీ ఆ రెండు లక్షలు ఇచ్చిన దాంట్లో ఫ్రీగా ఏమి ఇవ్వలేదు మనం సత్యనారాయణ రాజుగారి దగ్గర దగ్గర నచ్చింది రెండు లక్షలు ఇస్తే మనం ఒకసారి పోతే ముప్పై వేలు ఈ రెండు లక్షలతో జీవితం మొత్తం ఒక్క ప్రతి సంవత్సరం ఒక్కసారి వెళ్ళొచ్చు ఒక్కరు అంటే ప్రతి సంవత్సరం థర్టీ థౌసండ్ మిగులుతుంది మనకి అంటే గట్టిగా నాలుగు సార్లు ఐదు సార్లు పోకపోతే మన రెండు లక్షలు మనకి అయిపోతాయి ప్లస్ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఉంటాయి ఏటీజీ సంథింగ్ ఏదో వస్తుంది దానివల్ల ఒక నలభై అరవై వేలు ఏమి తగ్గుద్ది నాకు కూడా సో అందుకు పేమెంట్ చేశాను దట్టు నేనేదో డొనేషన్ ఇచ్చాను సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి కూడా నేను రెండు లక్షలు ఇచ్చానని చెప్పుకోవడానికి నా మనశాంతి మనసాక్షికి చెప్పుకోవడానికి నాకు ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది అందుకని కూడా రెండు లక్షలు ఇచ్చాను అందుకు మించి మనం ఏదో పెద్ద గణకారం చేసేమని కాదు మీరు కూడా ఎవరైనా వెళ్ళినప్పుడు ఈ అవకాశాన్ని వాడుకుంటే మీకు మంచిదని నేను చెప్తున్నాను ముందుగానే రెండు లక్షలు మీరు వెళ్తే రెండు లక్షలు ఉందంట కదా పే చేస్తే ఫ్రీ అంట కదా ఎవ్రీ ఇయర్ అని అడగండి మీకు అవకాశం వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది చాలా ఈజీ చాలా ముప్పై వేలు మిగులుద్ది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జీవితం మొత్తం పోవచ్చు అది దానికి ఇచ్చాను రెండు లక్షలు ఆ తర్వాత వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం చెక్ చేసుకొని వెయిట్ గీటు అన్నీ చెక్ చేసి బీపీ షుగర్లో బీపీ లెవెల్లో అన్నీ చెక్ చేసి పంపిస్తారు పంపించేటప్పుడు కూడా మన రూమ్కి వచ్చి రూమ్ బాయ్స్ వచ్చి తీసుకొని వెళ్ళి కారులో పెట్టేంత వరకు వాళ్ళే ఉంటారు అక్కడ మళ్ళీ శానిటైజ్ చేసి పంపిస్తారు మధ్యలో నేను బయటికి పంపించరు ప్రపంచం తల కింద బయటికి పంపించరు ఏదైనా ఆరోగ్యం బాలేదంటే వాళ్ళే రాయించి ఇంక లేదు అనుకుంటే పర్మిషన్ ఇచ్చి పంపించేస్తారు వెళ్ళి బయటికి వెళ్ళి రావడానికే లేదు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కరోనా టైంలో సేఫ్ అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం బోటింగ్ ఉంటుంది స్విమ్మింగ్ ఉంటుంది ఆ ఉయ్యాల గియాలు ఉంటాయి మొత్తం అక్కడ లగ్జరీ రూమ్స్ ఉంటాయి దాని ఏమంటారు సూట్ రూమ్స్ విఐపీస్ వస్తే షూట్ రూమ్స్ ఉంటాయి నాలుగు వేలు అనుకుంటారు రోజుకి అవి మనం వెళ్ళినప్పుడే హరితేజ ఉంది కదా బిగ్ బాస్ హరితేజ ఆవిడ వచ్చింది మా వైఫ్ చేసి ఎచ్చలెచ్చలుగా మాట్లాడతానంటే సరే మాట్లాడమంటే హాయ్ హరితేజ గారు అంటే హాయ్ అండి అని ఇంకా అందుకు మాట్లాడాలి చా ఎందుకు అనవసరంగా మాట్లాడాలి అది మా వైఫ్ చాలా బాధపడింది హరితేజతో మాట్లాడేందుకు సరే వాళ్ళు సెలబ్రిటీస్ కదా అట్లానే వేస్తారు అలా మాట్లాడింది తర్వాత రామలక్ష్మణ్ గారు కూడా మేము ఉన్నప్పుడే వచ్చారు అట్లా చాలామంది వచ్చారు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని మంత్రి సత్యనారాయణ గారు చాలా ఆయన కూడా చాలా మంచి వాళ్ళు నేను వీడియోస్ తీసుకుంటాను సార్ అని కానీ బ్రహ్మాండంగా నా వీడియోస్ కూడా పెట్టుకోండి అదిగారు అన్నాడు కానీ నేను తీశాను కానీ అవి డిలీట్ చేశాను నా మెమరీ స్టక్ అవుతుండే ఫోను కెమెరా తీసుకెళ్ళలేదు అందుకనే కొన్ని వీడియోస్ మాత్రం ఇప్పుడు అటాచ్ చేస్తున్నాను చూడండి నాకు తెలిసినంత వరకు ఈ పంచా లుంగి కట్టాను ఈరోజు ఈ లుంగి చూస్తారనుకుంటున్నాను ఊరికే అది గలీజ్గా కట్టాను అండి ఈరోజు ఇది కట్టాను నాకు తెలిసినంత వరకు ప్రతి పార్ట్ కవర్ చేశాను సింగిల్ టేక్ వీడియో నిమిషాలు వచ్చింది కవిత వీడియో ఎయిటీన్ మినిట్స్ నా స్టాప్గా మాట్లాడు గొంతు ఆరిపోతుంది అంతకు మించి రివ్యూ అంతమించి లేవు దయచేసి బిగ్ బాస్ బిగ్ బాస్ స్టార్ట్ కాబోతుంది బిగ్ బాస్ రివ్యూస్ కోసం ప్రీవియస్గా మనం రివ్యూస్ చూస్తుండే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేసుకుని రెడీగా ఉండండి ప్లస్ ఈ మంత్రి సత్యనారాయణ గారి వీడియోస్ చూసిన వాళ్ళు కూడా నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఈ విషయాన్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఎల్ లాట్ నాకు తెలిసినంత వరకు మొత్తం కవర్ చేశానని నేను అనుకుంటున్నాను ఎలా చెప్పాను ఏంటి అనేది అన్ని విషయాలు కవర్ చేశానా లేదనే క్లియర్గా చూడండి గూగుల్లో చెక్ చేసుకుంటే మీ డీటెయిల్స్ వస్తే వాళ్ళు కాల్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు అన్ని వాళ్ళు చెప్తారు థ్యాంక్ యూ సో మచ్